చిత్రపుర రాజ్యాల నయమలందరికీ స్వాగతం సుస్వాగతం చిత్రపురలో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం తెలుసుకొని రమ్మని చెప్పి మన మహామంత్రి చిత్రపురలోకి పంపించా వచ్చేస్తాడు ఏ మహామంత్రి చూసారా ఆ పోస్ట్ కార్డ్ లా పట్మన్ వచ్చేసాడు మహామంత్రి అచ్చేచంగువే ఎందు మహామంత్రి ఎక్కడికి పోయావు ఉదయాన్నే ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదు రాజుగారు ఉదయానే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చాను రాజుగారు అలసిపోను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అంత ఉదయాన్నే ఎందుకు వెళ్ళావు మహేష్ బాబు గారు గోవాలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తారంటే రిసీవ్ చేసుకోవద్దు మహేష్ బాబు గారు గోవాలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని అదేంది ఏ సినిమా షూటింగ్ ఏం మాట్లాడుతున్నావు సామీ ఏ దిమాగుండే మాట్లాడుతాను ఎన్నిసార్లు చెప్తాను రాజుగారికి నేను సర్కారు వారి పాట సర్కారు వారి పాట సర్కారు ఆ బో యదవ కవరేజ్ మాకు తెలుసు మాకు తెలుసు నువ్వు మర్చిపోయావని నాకు తెలుసు ఫ్యాన్స్ చూడండి ఫ్యాన్స్ మా రాజుగారు మర్చిపోతే ఇంకా అలా చెప్పండి మహారాజుగారు అప్పుడు నంబర్ మీకు కామెంట్ చేస్తాను మీరే ఫోన్ లో మాట్లాడుకోండి రాజుగారు నాకు సంబంధం లేదు మహారాజు గారు అప్పుడప్పుడు టెస్ట్ పెడుతుంటారు మనోడు సింక్ లో ఉన్నాడా లేదా అని నువ్వు పాస్ అయిపోయావు మహామంత్రి చండాలంగా ఉంది ఇదిగో సర్కారు వారి పాట షూటింగ్ అయిపోయిందా గోవాలో అయిపోయింది అంటే సినిమా మొత్తం ప్యాకప్ అయిందా ఓన్లీ గోవా షెడ్యూల్ గోవా షెడ్యూల్ మాత్రమే అయ్యింది అవును అసలుకి అక్కడ గోవాలో బయలుదేరారని నీకెట్ట తెలిసింది రాజుగారు మహేష్ బాబు గారు ఫోన్ చేసి రామ్మా ఇలాగా అని చెప్పి చీకటిని ఇస్తే ఫోన్ సెల్ఫీ ఇచ్చి వచ్చాను రాజుగారు ఏంటి మహేష్ బాబు గారు నీకు ఫోన్ చేసి రిసీవింగ్ రమ్మన్నారు అమ్మా కొన్ని నమ్మశక్యంగా ఉండవు రాజుగారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నీకు అర్థం కాదు రాజుగారు వెళ్ళింది నేను కదా మరి ఆ ఫస్ట్ సింగిల్ సర్కారు పాట ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే అభిమానుల కోసం ఏమన్నా రాజుగారు నెక్స్ట్ పండుగ ఏంటి రాజుగారు వినాయక చవితి కదా ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి వదులుతారు వదలకండి అయితే ఉండరు అబ్బా ఓకేనా అసలకి గుండు ధైర్యం గుండు వదలకపోతే నన్ను తిప్పండి నన్ను వేసుకోండి అదండి సంగతి నేను ఫ్రీడమ్ ఇచ్చాను సర్కారు పాట ఫస్ట్ సింగిల్ మన వినాయక చవితికి సందర్భంగా సెప్టెంబర్ 10వ తారీఖు లేదా 12 గాని ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా మన ముందుకు రాబోతుంది ఈ మహేష్ అభిమానులు పండగ చేసుకోండి ఎరగొట్టేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.